మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఉల్లిపాయలతో సమోసా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, అల్లం చిన్న ముక్క, క్యారెట్ 1, మైదా పిండి కప్పు, గోధుమ పిండి కప్పు, ఉప్పు రుచికి తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కారం 1 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఓ బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి, మైదా పిండి, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ నూనె కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా నూనె పిండంతా కలిసి ఇలా ముద్దగా నొక్కితే ముద్దలా రావాలి. ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతి పిండిలా కలిపి పక్కన పెడదాం. ముద్దగా చేసిన పిండిని పక్కన మూత పెట్టి పక్కన పెడదాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దానిలో కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి పక్కన ఉంచుదాం. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న చపాతి పిండిని తీసుకొని పల్చటి చపాతీలా ఉత్తుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పాన్ వేడి చేసుకొని దానిలో ఇలా పలచగా చేసిన చపాతీని లైట్గా, ఇప్పుడు ఇలా పలచగా చేసిన చపాతీని లైట్గా రెండు వైపులా కాల్చుకుందాం. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్గా కాలిన చపాతీని ఒక ప్లేట్లో తీసుకొని 1 నిమిషం చల్లారనిద్దాం. ఇలా 4 వైపులా చిన్న చిన్న పీసెస్ తీస్తే పతి చతురస్రాకారంలో వస్తుంది. దీన్ని 3 అంగుళాలు వెడల్పులో చిన్న చిన్న ముక్కలుగా సన్నటి రిబ్బన్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని సమోసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో కొద్దిగా మైదా పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా తయారు చేద్దాం. ఇలా కట్ చేసిన ఈ సన్నటి రిబ్బన్ లాంటి చపాతీ పీసెస్పై ఇలా కలిపిన మైదా మిశ్రమాన్ని రెండు వైపులా అంటించి చపాతీని సమోసాల్లో ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ తీసేద్దాం. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని పెట్టి చపాతీని క్లోజ్ చేసుకుందాం. సమోసాని క్లోజ్ చేద్దాం. మనకు కావలసినన్ని సమోసాలు తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై నూనె ఆయిల్ వేడి చేసుకొని దానిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలను వేసి
దోరగ రెండు వైపులా వేయించుకొని ఒక ప్లేట్ లో తీసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే ఆనియన్ సమోసా రెడీ. వీటిని వేడివేడిగా సర్వ్ చేద్దాం. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.